హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సరేనా? చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి. అందుకని చట్నీ చేస్తున్నాను నేను. ఊరగాయ కూడా పెట్టాను ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయలు పొక్కు తీసేసి ఇలా తురిమేసామన్నమాట. ఇది అంటు మామిడికాయలు అయితే ఫ్రెండ్స్, తురిమితే బాగా వచ్చేస్తాయి కోపులు కోపులుగాను, పొడి పొడిగా ఉంటుంది. ఇది అంటుకాయ కాదు ఫ్రెండ్స్, పునాసకాయ అన్నమాట. అది పునాసకాయ. ఇది చూడండి, ఇవి పునాసకాయలు అంటారు వీటికి, పునాసకాయ. ఈ కాయలు తొక్కు తీసేసి తురిమి పెట్టేశాం ఫ్రెండ్స్, నాలుగు కాయలు అన్నమాట. దీనికి ఏం కావాలి, ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్. చూడండి, మరి ఎండిమిర్చి, ఇంగవ, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఫ్రెండ్స్, తగినంత సాల్ట్ అన్నమాట. అంతే ఫ్రెండ్స్, చాలా చాలా ఈజీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సరేనా? నేనైతే ఒక నాలుగు కాయలు మామిడికాయలు తీసుకున్నాను. దానికి ఒక 50 గ్రాములకి కొంచెం ఎక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్, 50 గ్రాములు ఎండిమిర్చి వేసాను. 50 గ్రాములు ఎండిమిర్చి, ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు, పెళ్ళింగవ కొంచెం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవి నూనెలో వేయించేసి పొడి చేసి దీంట్లో కలిపేయటమే. మరి ఇది మిక్సీ పట్టే పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ తురిమేశాం కాబట్టి ఫ్రెండ్స్. దానికి తిరగమాత చూడండి, చిన్నుల్లిపాయ 1 గడ్డ వలిచి పెట్టాను, పచ్చి కరివేపాకు, ఆవాలు, ఎండిమిర్చి ఫ్రెండ్స్. సరేనా? ఇప్పుడు ఎలా చేయాలి చట్నీ అని చూసేద్దామా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కడాయి పెట్టేశాను, మరి కొంచెం ఆయిల్ వేసేసాను అన్నమాట. ఇప్పుడు మిర్చి వేయించేసి చట్నీ చేసి తర్వాత తిరగమాత చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇంగువ వేసేసాను. ముందు ఇంగువ సిమ్లో వేయించుకోవాలి, ఫాస్ట్గా నూనె కాగితే మాడిపోద్ది ఫ్రెండ్స్ ఇంగువ, లోపల ఉడకదు కాబట్టి. నూనె కాగక ముందే వేసాను నేను, ఇట్లా ఉడుకుతుంది, లోపల దాకా బాగా ఉడికిపోద్ది అన్నమాట. చూడండి, ఉడకపోతే ఇట్లా గెంటితో ఇలా వత్తితే మెత్తగా అయిపోద్ది ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళిపోద్ది గెంటి. ఇది బాగా ఉడికిపోయింది అన్నమాట, చూడండి ఎంత గట్టిగా ఉందోను ఇలా అన్నమాట, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మిర్చి వేసేద్దాం. మరి ఇలా అన్నమాట వేయించుకొని తర్వాత ఇంకా మిర్చి పట్టేస్తే పొడి దాంట్లో కలిపేసేదేను తురిమిన దాంట్లో ఫ్రెండ్స్. సరేనా? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మెత్తగా చట్నీ ముక్కలు లేకుండాను. అలాగే ఊరగాయ కూడా పెడతారు మరి దాంతో, అది ఇంకొకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆల్రెడీ నేను చట్నీ చేస్తున్నాను. ఓకే చూడండి, బాగా ఏగిపోయినాయి, ఇంకా ఆపేస్తున్నాను. మిక్సీ పట్టేశాను నేను, ఇప్పుడు వేసేస్తున్నాను. ఇలా అంతా వేసేసి నీట్గా కలిపి ఇంకా తిరగమాత పెట్టేసేదే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిపేయాలన్నమాట, బాగా కలిపేసి ఇంకా తిరగమాత పెట్టేసేదే ఫ్రెండ్స్. సాల్ట్ కూడా వేసేద్దాం. మరి చూడండి, 1-2 స్పూన్లు వేసాను అన్నమాట, తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. మీరు చప్పగా తినేవాళ్ళు తింటారు, కొంచెం కొంచెం బాగా కారం ఉప్పు తినేవాళ్ళు తింటారు. మా ఇంట్లో ఉప్పు కారం బాగా తింటారు ఫ్రెండ్స్. ఇలా అన్నమాట కలిపేసాం కదా, ఇప్పుడు తిరగమాత వేసేద్దామా. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా దంచేసి చిన్నుల్లిపాయ కొంచెం చట్నీలో కలిపేసి పచ్చిది కొంచెం నూనెలో వేద్దాం ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సరేనా? ఓకే ఇలా అన్నమాట. కొంచెం పసుపు వేసేద్దాము, కలర్ బాగుంటుంది, లేకపోతే పసుపు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్.
అన్నం కలిపేటప్పుడు కలర్ బాగుంటుంది కాబట్టి వేసాను అన్నమాట ఇలా వేగిపోయింది ఇప్పుడు చట్నీ చేసేద్దాము మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా అన్నమాట చాలా చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చట్నీ వేసేస్తున్నాను ఇలా అన్నమాట కొంచెం ఉడికితే చాలు ఫ్రెండ్స్ బాగా ఏం ఉడకబడలేదు తురిమింది ఎంతసేపు ఫ్రెండ్స్ గవాన్ అయిపోద్ది ఇలా కలిపేసి కొంచెం కటకట ఉడికితే ఇంకా ఆపేసేదే ఫ్రెండ్స్ చూడండి చట్నీ ఎంత బాగుందోనూ ఓకే ఫ్రెండ్స్ చట్నీ అయిపోయింది దింపేస్తున్నాను అయిపోయింది ఓకే